మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు తెదేప బీసీ విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. జయ హో బీసీ అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవిస్తే దాన్ని కాపీ కొట్టి సభ పెట్టించి బీసీ సభకు జనాల్ని పోగేసి సామాన్య ప్రజానికల్ని ప్రయాణికుల్ని నానా అవస్థలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. బీసీల సభ అంటూ పెద్ద ఎత్తున చెప్పుకొని కనీసం వారికి భోజనం కూడా పెట్టకుండా చులకన చేశారని ఎద్దేవా చేశారు. బీసీల కోసం నీ ప్రభుత్వంలో ఏం ముద్రించావో చెప్పకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసమే సభ పెట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావని విమర్శించారు. నువ్వు పెట్టిన జయ హో బీసీ సభకు పెట్టినంత ఖర్చు కనీసం ఈ మూడేళ్లలో బీసీ కార్పొరేషన్లకి అందులో సగమైనా ఇవ్వడం లేదని సిగ్గుచేటని అన్నారు. పంచాయతీ వ్యవస్థని జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆదేశానుసారం పుడితే మండలి వ్యవస్థని అన్నా నందమూరి తారక రామారావు గారు పుట్టించి రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు మీరు ఆ రిజర్వేషన్లు కూడా కోతకొస్తున్నారన్నారు. నిధులు విధులు ఉన్న నామినేటెడ్ పదాలు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టి కనీసం కూర్చోవడానికి కుర్చీలేని పదవుల్ని బీసీలకి అప్పజెప్పి ఏదో గొప్పగా ఉద్ధరించినట్టు చెప్పుకొస్తున్నారని తెలిపారు. ఒక్క పైసా కూడా కార్పొరేషన్ల నుంచి ఖర్చు పెట్టకుండా పదవీ కాలం పూర్తి చేసిన ఘనత మీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కార్పొరేషన్లోకి నిధులు మంజూరు చేయకుండా వాళ్లతో మోకాలు దండాలు పెట్టించుకోవడమేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. గొడ్లోడ తీసి నడి రోడ్డు మీద పడుకోబెడతారు. నీకు సిగ్గులేదు కోనేరు సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తున్న బందరపోటు తే లేకపోతే రోడ్డు మీద ముక్కు నేలకు రాసి మోకాళ్ళ దండేస్తానన్నారు. ఇవాళ అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు. ఏ ఆ రోడ్డుకి కావాల్సిన ఫండ్స్ 100 కోట్ల రూపాయలు తేలైనోడు చేతగానోడు నువ్వు. మేము వచ్చి శంకుస్థాపన చేస్తాం, ఏదో పవర్ కార్పొరేషన్ డబ్బులు ఇస్తారు. ఈ మాయ మాటలన్నీ ఎందుకు, దొంగ మాటలన్నీ ఎందుకు? మీరు చేతగానే ఒక దద్దమ్మలు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకెళ్ళండి. మనం చూసారు కదా విశాఖపట్నంలో మొత్తం ఫ్యాంట్లు బట్టలు అన్నీ తడిసిపోయినాయి. రేపు అదే జరుగుద్ది, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంటే మీరు చేతగానోళ్ళు, మీ ఫెయిల్యూర్స్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. పరిపాలన చేయడం చేతకాల, అప్పులు పాలు చేశారు, పోలవరం కట్టలేకపోయారు, మూడు ముక్కలాట రాజధాని పేరు చెప్పి మూడు ముక్కలాట ఆడారు, మూడు ప్రాంతాలు చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, విశాఖ ఉక్కు లేదు, అమ్మేస్తా ఉన్నారు భూములు, రైల్వే జోన్లు లేవు, విభజన హామీలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం చేయలేకపోయారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు మీరు బయలుదేరి మేము రెండు రాష్ట్రాలు కలపడానికి మొదట ఓటేస్తామని మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో మీరు సరైనటువంటి పోరాటం చేయలేకపోతున్నారు. ఆస్తులు దారదత్తం చేశారు తెలంగాణకి, లాలుచీ పడ్డారు మీ రాజకీయ స్వార్థాల కోసం, పదవుల కోసం లాలుచీ పడ్డారు. సిగ్గు లేకుండా మీరు ఇవాళ మళ్ళీ చేతగాని వాళ్ళు చేతగానే దద్దమ్మలు మాట్లాడతారు. ఈ ముఖ్యమంత్రి చేతగాని ఒక దద్దమ్మ కాబట్టి వాళ్ళు ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. నిర్ణయం అయిపోయింది, రాష్ట్రాన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైనటువంటి తంపులు పెట్టే కార్యక్రమానికి, ఇరు రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. కబడ్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీకేం తడిసిపోతున్నాయా ఫ్యాంట్లు, తడిసిపోతున్నాయా, భయపడిపోతా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో ప్రచారం కోసం ఆయన వెహికల్ తీసుకుంటే దాని గురించి కూడా సెటైర్లు. చేతగాని ఇంకేమన్నాలో కూడా తెలియట్లే అయింది. చేతగాని ఒక దద్దమ్మ, బందరికి ఏం చేయలేకపోయావు. నువ్వు ఒకటి మాట్లాడతావు, మీ ఎంపీ ఒకటి మాట్లాడతావు బందర్ పోర్టు గురించి. నువ్వు చేతకానాడు కానీ నువ్వు నిన్ను తీసుకెళ్ళి పక్కన పెట్టాడు మంత్రి పదవి పీకి. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తే, లేకపోతే మిలిటరీ కలర్ వేసుకున్నాడు కాబట్టి దానికి పర్మిషన్ రాదు,
అంటే కారు వ్యాన్ వేసుకు తిరిగితే రాజకీయం అయిపోద్దా? ఏంటిది నువ్వు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నీ గొడ్లోడ తీసి నడి రోడ్డు మీద పడుకోబెడతారు. నీకు సిగ్గు లేదు కోనేరు సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తున్న బందరపోటు తేలేకపోతే రోడ్డు మీద ముక్కు నేలకు రాసి మోకాళ్ళ దండేస్తానన్నావు. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని ఇవాళ మోసం చేస్తూ దగా చేస్తూ వాళ్ళు లేనిపోయినటువంటి అపోహలు సృష్టించే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. మరి నిన్న కాక మొన్న విజయవాడలో జేహోబీసీ అనే కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున జనాన్ని పోగేసుకుని 1600 బస్సులు పెట్టి గ్రామాల్లో సాధారణ ప్రయాణికులు నానా ఇబ్బందులు పడి అక్కడ జనాన్ని పోగేసుకొచ్చి కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా భోజన వసతి అసలే లేదు. అంటే అంత చులకనగా కార్యక్రమాన్ని నడిపి అసలు మీరు ఏం చేశారు బీసీలకు అనేది స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, బాబు గారి మీద దాడి చేయడం తప్ప ఆ భజన సభలో ఏమైనా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీసీలకు మీరేమన్నా ఉడకబెట్టారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 86,000 మందికి పదవులు ఇచ్చాం, 86,000 మంది అక్కడికి వచ్చి కూర్చున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 86,000 మందికి నువ్వు పదవులు ఇచ్చావా? 86,000 మంది ఇవాళ ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇవాళ రాజ్యాధికారంలో ఉన్నారంటే దానికి పునాదులేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ పంచాయతీల్లో వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. మరి ఆ రోజున జాతిపిత మహాత్మా గాంధీ ఆదేశానుసారం ఆ రోజున పంచాయతీ వ్యవస్థ పుట్టింది. అన్నగారు మండల వ్యవస్థను పుట్టించారు, దాంట్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇవాళ రిజర్వేషన్ కోత కోసి నువ్వు నేనేదో పదవులు ఇచ్చేశానని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుల్ని నామినేషన్ పత్రాలు లాగేసుకున్నారు, బీసీలు అనేక మంది మీద దాడులు చేశారు. ఇవాళ హోదా నిధులు ఉన్నటువంటి నామినేటర్ పదవులన్నీ మీరేసుకున్నారు, ఆక్షణ పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారంటే సాక్షాత్తు మత్స్యశాఖ కమిషనర్ పులివెందులో మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడతాడు. అంటే మీరు భయభ్రాంతులు గురి చేసి మీ చెప్పు చేతల్లో పెట్టుకుని ఒక బానిసలుగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల్ని అణగదొక్కే కార్యక్రమాన్ని మీరు చేస్తూ హత్యలు చేస్తూ 26 మందిని పొట్టన పెట్టుకున్నా ఇంకా నీకు కడుపు చల్లారలేదు జగన్మోహన్ రెడ్డి? నడి రోడ్డు మీద పీకలు కోసావు అతి కిరాతకంగా, ఇంకా మీకు బీసీలు అంటే కడుపు మంట చల్లారలేదా? నీ తాత రాజారెడ్డి ఆ రోజున అక్కడ జింకా వెంకట నరసేని అతి దారుణంగా హత్య చేసి మంగంపేట బైరటీస్ని ఆక్రమించుకుని ఇవాళ రాజకీయ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక బీసీ హత్య చేసి పునాదుల మీద మీరు బ్రతుకుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీ కక్ష సాధింపులకి ఇవాళ దాదాపు 2,650 మంది పైన దాడులు చేశావు, అక్రమ కేసులు పెట్టావు, ఇంకా మీ కడుపు చల్లారట్లేదా? ఇంకా మోసం చేయాలని చెప్పి సభలు పెట్టి మీరేదో చేస్తారు అని చెప్పి మేమంతా కూడా ఎదురు చూసాం. ఇప్పటికైనా ఆయనలో కనువిప్పు కలిగి బీసీల గురించి సభ పెట్టాడని ఎదురు చూసాం. ఏమీ చెప్పకుండా, ఏం చేస్తామనేది చెప్పకుండా ఎందుకు సభ పెట్టావు? భజన చేసుకుండా సభలు పెట్టారా? ఒకరికొకరు భాజాలు మాయించుకుంటాక మా సభ పెట్టారా? లేకపోతే చిరుతలు వాయించుకుంటాక సభ పెట్టారా?
ఏంటి దుర్మార్గం? ఇంకొక ఆయన మాట్లాడతాడు, నాలుకలు చిలుకలు చేస్తాడంట. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో అయ్యా స్పీకర్ గారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవాళ బీసీలకి ప్రథమ స్థానం కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నువ్వు అవమానపరిచే విధంగా మాట్లాడతారా? కేసులు పెట్టారు, జైల్లో పెట్టించారు, ఇంకా మీకు ఈ బీసీల మీద ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలన్నీ కూడా చైతన్యపరుస్తాం, వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తాం, ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇవాళ కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటంట, మళ్ళీ ఉమ్మడి రెండు రాష్ట్రాలని కలపడానికి మేము ఒక రెడ్డి గారు, టీటీడీ చైర్మన్ ఒక రెడ్డి గారు, దాదాపు 37 మంది ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో నువ్వు ఎంతమంది బీసీలని ఒకసారి సమాధానం చెప్పొచ్చు కదా? ఆ బీసీ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రాన్ని నేనేదో మంత్రి పదవులు ఇచ్చేసాను ఎక్కువ మందికి అని చెప్తా ఉన్నావు. ఎవరన్నా మంత్రులు వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అధికారాలు మీరు ఇచ్చారా? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా ఒక మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడాలంటే మొట్టమొదటి ఈయన ఎక్కుతాడు. ఈ రాష్ట్రాన్ని నీ బంధువులకు పంచుకున్నావు, సామంతరాజులుగా పెట్టుకున్నావు. విజయసాయిరెడ్డి ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇవాళ వీళ్ళందరినీ కూడా పెత్తందారులుగా వాళ్ళ మీద పెట్టి ఇవాళ సామాజిక న్యాయం చేశానని చెప్తా ఉన్నావు. ఎక్కడ చేసావో చూపించు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బడ్జెట్ గురించి చెప్పు. నువ్వేదో చెప్తా ఉన్నావు బడ్జెట్లో నేను పెద్ద ఎత్తున కేటాయించానని చెప్పి, 167,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి, బీసీ కార్పొరేషన్లో దిక్కు లేదురా బాబు అని చెప్పి నువ్వు పదవులేసినటువంటి బీసీ సోదరులు చెప్తా ఉన్నారు మీ వైసీపీ నాయకులే. మా కార్పొరేషన్ ద్వారా మేము పదవీకాలం నిన్నటితో ముగిసింది, మొన్నటితో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా దిగిపోయినటువంటి ఘనత ఇవాళ ఈ కార్పొరేషన్ డైరెక్టర్ది. నువ్వు ఇంకా నేనేదో చేసేసా అని చెప్తే నమ్మాలా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ నువ్వు ఇచ్చే పెన్షన్ అది గతంలో ఇచ్చిన పెన్షన్లే, ఇవాళ నువ్వేదో కొత్తగా పెన్షన్లు ఇస్తున్నట్టు, ఆ పెన్షన్లో ఇచ్చిన డబ్బులు కూడా బీసీ ఖాతాల్లో వేయటం, రేషన్కి ఇచ్చినటువంటి రేషన్ డిపోలో ఇచ్చినటువంటి బియ్యానికి గతం నుంచి ఉంది అది రేషన్ డిపో సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, అది కూడా తీసుకొచ్చి బీసీ ఖాతాల్లో వేయటం, దొంగ లెక్కలేయటం నీకు మొదటి నుంచి అలవాటు. ఆ దొంగ లెక్కలే నిన్ను జైలు పాలు చేసింది, నిన్ను రాజ్యాధికారం నుంచి దించేది కూడా నీ దొంగ లెక్కలే, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇంత అసత్యాలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ ఇవాళ కుల వృత్తిని అవమానపరిచే విధంగా ఇస్త్రీ పెట్లు అంటావు, ఏంటి నువ్వు మాట్లాడే భాష? నిజంగా చాలా షేవింగ్ కిట్లు, ఇస్త్రీ పెట్లు, కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా నాగరికతకి పునాదులు ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు, బీసీ వృత్తులన్నీ కూడా. ఇవాళ దాంట్లో నైపుణ్యత ఇవ్వు, లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి నేర్పించు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని వాషింగ్ మిషన్లు ఇప్పించు, రజక సోదరులకు వాషింగ్ మిషన్లు, లేటెస్ట్గా ఉన్నటువంటి ఇస్త్రీ చేసుకునే విధానాలు, టెక్నాలజీ లేటెస్ట్ ఇప్పించండి. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మల్టీనేషనల్ కంపెనీలు ఇవాళ సెలూన్లు పెడతా ఉంటే ఇవాళ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సమాజాలను అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడతావా? షేవింగ్ కిట్లని, ఇది చాలా 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 దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి. బీసీ కులాన్ని అవమార్చే విధంగా, బీసీ వర్గాలను అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడినటువంటి భాష. ఇంకొక ఆయన మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు తోకలు కత్తిరిస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు గారు బెదిరిచ్చాడని చెప్పి మాట్లాడతాడు. సిగ్గుందా మీకు? ఇవాళ ఆయన అనని మాటని మీరు మాట్లాడారు గతంలో కూడా. గతంలో మీరు వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి మీరు అనేక సార్లు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి మాట్లాడాడు,
కానీ బాబు గారు ఛాలెంజ్ చేస్తే తోక ముడుచుకు పారిపోయారు. ఇవాళ మీరు పదే పదే బీసీల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడి మీరు లోపలేస్తాం మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి భాష. మొన్న అనంతపురంలో మాట్లాడాడు మీ ఎమ్మెల్యే, ఒక మంత్రి మాట్లాడాడు దుర్గగుడికి సంబంధించినటువంటి అక్కడ నాయబ్రాహ్మణ సోదరులు మాకు ఉద్యోగాలు ఇస్తాక మీరు అన్ని ప్రిపేర్ చేస్తారు ఇవ్వండి అని చెప్తే అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడాడు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఇవాళ మత్స్యకార భరోసా ఏమైనా మిగతా ఇది గతం నుంచి ఇచ్చిందే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని పేరు పెట్టుకున్నారు మీరు. ఇవాళ దానికి సంబంధించి వలలయ్యి పడవలయ్యి ఇంజన్లయ్యి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఐస్ బాక్సులు ఇవన్నీ కూడా లేకుండా ఆయిల్ సబ్సిడీ ఆపేశారు. ఇవన్నీ కూడా చేయకుండా మీరు మేమేదో బచ్చకాలు ఉనగబెట్టామంటారు. ఇవాళ జియో నెంబర్ 217 తీసుకొచ్చి వృత్తాలు బిగిచే కార్యక్రమాన్ని నువ్వు చేస్తుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి? మరి దీని మీద నువ్వు సమాధానం చెప్పలేదే, ఆ జీవోని రద్దు చేస్తున్నావు ఎందుకు చెప్పలేకపోయావు? ఇంకా పైగా కడప వచ్చి అధికారులు బెదిరిస్తారా? వాళ్ళు పెట్టినటువంటి ఫిష్ షాపులకి పులివెందుల్లో చేపలు ఇవ్వాలి, మేము అడిగిన రేటుకి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బెదిరిస్తి మీరు ఇవ్వకపోతే మీ చెరువులన్నీ కూడా జీవో నెంబర్ 217 తీసుకొచ్చి ఆక్షన్.